ఈ రోజు మనం పూల్ మక్నీ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మీరు కూడా ట్రై చేయండి పూల్ మక్నీ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పూల్ మక్నీ 100 గ్రామ్స్ టమాటా 2 ఆనియన్ 1 పచ్చిమిర్చి 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత ఆయిల్ 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర కరివేపాకు కొద్దిగా పూల్ మక్నీ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులో టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి టమాటాను సాఫ్ట్ గా అయ్యేంత వరకు కలుపుకోవాలి టమాటా ఇలా సాఫ్ట్ గా అయ్యాక అందులో ఉప్పు కారం గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి వేసుకొని 2 నిమిషాలు కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత అందులో పూల్ మక్నీ 1 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూల్ మక్నీ మసాలా కర్రీ రెడీ